ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. హిందూ సనాతన ధర్మంలో ప్రతి పండుగకు ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. మన పురాణాల ప్రకారం చీకటి, నిరాశ, నిస్పృహలకు అజ్ఞానానికి గుర్తుగా భావిస్తారు. కాంతిని ఆనందానికి, ఉత్సాహానికి ప్రతీకగా చెప్తారు. అజ్ఞానం అనే చీకటి నుంచి విజ్ఞానం అనే వెలుగులోకి పయనించి జీవితంలో కొత్త అర్థాలు వెతుక్కోవాలని తెలిపే ఉద్దేశమే దీపావళి. దీపం ఐశ్వర్యమని, అంధకారం దరిద్రమని, దీపం ఉన్న చోట జ్ఞాన సంపద ఉంటుందని, దీపము సాక్షాత్తు లక్ష్మీదేవి అని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే దీపావళి రోజు లక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తే సగల సంపదలు కలుగుతాయని పురాణాలు తెలిపాయి. సనాతన ధర్మంలో ఏ శుభకార్యం జరిగినా దీపాన్ని వెలిగించడం అనేది ఒక సాంప్రదాయం. దీపకాంతిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా చెప్తుంది శాస్త్రం. దీపంలో కనిపించే ఎర్రని కాంతి బ్రహ్మదేవునిగా, నీలకాంతి విష్ణు భగవానునిగా, తెల్లని కాంతి ఆ పరమశివుని ప్రతినిధులుగా చెబుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అశ్వయుజ మాసం అమావాస్య స్వాతి నక్షత్రం రోజున దీపావళిగా చెప్తారు. పురాణాల ప్రకారం దీపావళి అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. దీపావళికి సంబంధించి పురాణాల ప్రకారం 4 కథలున్నాయి. అవేంటి ఇప్పుడు మనం చూద్దాం. రావణాసుడితో జరిగిన యుద్ధంలో విజయం సాధించిన శ్రీరామచంద్రుడు సీతాదేవి సమేతంగా అయోధ్యకు విచ్చేశాడు. ఆ రోజు అశ్వయుజ మాసం అమావాస్య అని రామాయణం చెబుతుంది. ఆ రోజు ప్రజలందరూ దీపాలను వెలిగించి సీతారాములకు స్వాగతం పలికినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. నరకాసుని సంహరించిన తర్వాత నరకాసుని పీడ వదిలిపోవడంతో ప్రజలంతా అమావాస్య రోజు దీపాలను వెలిగించి పండగ జరుపుకున్నారు. ఆ పరంపర నేటికి జరుగుతున్నదని పురాణాలు చెబుతున్నాయి. చూశారు కదా, ఇలాంటి ఎన్నో త్యాగాల వల్ల వచ్చిందే దీపావళి. మీరు మీ కుటుంబ సభ్యులు కూడా ఇలా దీపావళిని చాలా సంతోషంగా జరుపుకుంటూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అంతవరకు నమస్కారం.